పాలిటిక్స్, క్రైమ్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, టెక్నాలజీ, బిజినెస్, ఇంకా వైరల్ కంటెంట్, విషయం ఏదైనా సరే వేగంగా తెలుసుకోవడానికి అలాగే ఇతరులతో షేర్ చేసుకోవడానికి డౌన్లోడ్ చేసుకోండి ఆదాన్ యాప్. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ప్రతి వాళ్ళకి కూడాను తమకంటూ ఒక స్థలం కొనుక్కొని గృహం కట్టుకోవాలనిపిస్తుంది. అయితే వాస్తుశాస్త్రరీత్యా ఎలాంటి స్థలాన్ని కొనుగోలు చేయాలి, ఎలాంటి అదృష్టాన్ని అది మనకు ప్రసాదిస్తుందని తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే స్థలం కొనేటప్పుడు గ్రహించవలసిన ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటంటే, తూర్పు ఈశాన్యాలు పెరిగిన స్థలం చాలా శుభకరమైన ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తుందని గుర్తెరగండి. అలాగే యజమానికి కూడాను మంచి పేరు, ప్రతిష్టలు కూడా వస్తాయి ఇలాంటి స్థలాన్ని గనక కొనుగోలు చేసినట్లయితే. అలాగే సంతానం కూడాను బాగా అభివృద్ధిలోకి వస్తుంది. తూర్పు ఈశాన్యం పెరిగినటువంటి స్థలాన్ని కొనుక్కోండి. అలాగే ఇంకొకటి ఉత్తర ఈశాన్యం పెరిగినటువంటి స్థలాన్ని కూడాను మీరు కొనుక్కోవచ్చు. ఇలా కొనుక్కోవటం అన్ని విధాలా కూడాను మంచి శుభకరమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా ఐశ్వర్యాభివృద్ధిని కలగజేస్తుంది ఈ స్థలం. ఆ ఇంట స్థిరమైనటువంటి లక్ష్మి, సుఖ సంతోషాలకి కొదవ ఉండనే ఉండదు అంటోంది శాస్త్రం. వాస్తుశాస్త్రరీత్యా ఇలాంటి స్థలాలే మీకు చాలా అభివృద్ధిని ప్రసాదిస్తాయి. అట్లాగే తూర్పు ఈశాన్యం, ఉత్తరం ఈశాన్యం పెరిగిన స్థలాలు కొనడం ద్వారా మంచి సంపదతో పాటు కీర్తి, ప్రతిష్టలు, అలాగే కుటుంబ సుఖం, సంతోషాలు కూడాను పెరిగి తీరుతాయి అంటోంది శాస్త్రం. దీన్ని అందరూ ఆచరించి చక్కటి స్థలాన్ని మీరు కొనుగోలు చేసి పరిపూర్ణ వాస్తుశాస్త్రరీత్యా మీరు ప్లాన్ వేయించుకోవాలి. పరిపూర్ణ వాస్తు కోసం వాస్తుశాస్త్రం తెలిసిన సిద్ధాంతులను సంప్రదించటం మీకు చాలా మంచిది, అదృష్టం కూడాను. మరి తూర్పు ఉత్తర దిక్కులలో ఉన్నటువంటి ఇతర స్థలాలను మంచివైనప్పటికీ మన వైపున నీరు అనేటువంటిది పారకూడదు. అంటే మనం కొనబోయేటువంటి స్థలానికి తూర్పు ఉత్తర దిక్కులు మెరకగా ఉండాలి అన్నమాట. మీరు బాగానే చెప్పారు, అట్లాగే కొన్నామండి కలిసి రాలేదంటే అక్కడ వాస్తు దోషం ఏదో ఉంటుంది. అంటే తూర్పు ఉత్తర దిక్కులు మెరకగా ఉన్నాయి మనం కొనబోయేటువంటి స్థలానికి, అందుచేత కొద్దిగా జాగ్రత్తగా చూసి కొనుక్కోండి అన్నమాట. రెండు విశాలమైన స్థలాలు ఉన్నప్పుడు ఇరుకైన స్థలాన్ని మధ్యలో కొనకూడదు. విశాలమైన స్థలాలు రెండు ఉన్నాయి, మధ్యలో ఇరుకైన స్థలం ఉంది, ఆ ఇరుకైన స్థలమే మనం కొనుక్కుందామంటే కొనకూడదు అని చెప్పేసి మాత్రం గుర్తుపెట్టుకోండి. దీనివల్ల మనశ్శాంతి ఉండనే ఉండదు. ఇది వాస్తుశాస్త్రంలో చెప్పిన ముఖ్యవంతమైనటువంటి సూత్రాలు. మీరు స్థలాన్ని కొనాలనుకుంటున్నారా, అయితే ఆచితూచి ఆలోచించి ఈ యొక్క స్థలాన్ని కొనేటప్పుడు ఈ విధి విధానం ఇలా ఉందా లేదా గమనించండి. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.